తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని తహసీల్దార్ రాజేశ్వరరావు ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి సాయి సింధులు తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు పంచాయతీ కార్యదర్శులకు ఆశా వర్కర్లకు కంటి వెలుగు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ రాజేశ్వరరావు ప్రభుత్వ వైద్యాధికారి సాయి సింధులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈ నెల 18 నుంచి ప్రారంభించడం జరుగుతుందని ప్రతి గ్రామంలో కూడా కంటి వెలుగు క్యాంపులు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా కంటి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. అదేవిధంగా అవసరమైన వారికి కంటి అద్దాలు కూడా ఉచితంగా వెంటనే ఇవ్వటం జరుగుతుందని ప్రభుత్వం నాణ్యమైన కంటి అద్దాలతో పాటు అనుభవం ఉన్న వైద్యులతో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునే విధంగా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, గోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ మాధవీరాజు, మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ప్రభుత్వ వైద్యాధికారి సాయి సింధు, ఎంపీఓ గిరిధర్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కంటిలో రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి ప్రతి ఒక్కరికి అద్దాలు వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి ఎవరైనా కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజులు చెల్లించుకోవడము లేదా హైదరాబాద్ లాంటి మహానగరాలకు వెళ్తే ఏసీలలో కూర్చొని ఆపరేషన్స్ కానీ ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటిది పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఉండబడే మంచి డాక్టర్లను మరి ఒక మంచి వైద్య సిబ్బందిని వారికి తగిన ఏది యాంత్రిక సామాగ్రితో ప్రతి గ్రామానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క పేదవారు ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది పేద కూలీలు ఈ యొక్క కంటి వెలుగు ప్రోగ్రామ్ సద్వినియోగం చేసుకోవాలి. కళ్ళద్దాలు టూ టైప్స్ ఆఫ్ కళ్ళద్దాలు ఉన్నాయండి. మరి రీడింగ్ గ్లాసెస్ అని ఇంకొకటి కంటికి ఇప్పుడు దగ్గర చూపు దూరం చూపు అవికి సంబంధించిన కళ్ళద్దాలు ఉన్నాయి. దగ్గర అంటే రీడింగ్ గ్లాసెస్ అనేవి అక్కడే ఇవ్వడం జరుగుతుంది. అదే దూరం చూపుకి సంబంధించిన కళ్ళద్దాలు మాత్రం అక్కడ ఏమైనా లోపం ఉంటే అక్కడ మేము డేటా ఎంట్రీ చేసుకొని తర్వాత ఆ కళ్ళద్దాలు డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వచ్చేలాగా చూసుకుంటాం.